ఇప్పుడు మీరు వింటున్న ఈ కార్యక్రమం నేను నా రమజాన్ ప్రసంగించువారు మౌలానా సయ్యద్ అబ్దు సలాం ఉమ్రి ప్రసారం చేయువారు శాంతి సందేశం వెల్ఫేర్ సొసైటీ అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను విశ్వాస సోదరుల మనం ఖురాన్ పారాయణం చేస్తున్నాం అల్లందులిహ మనం తరావేహ ప్రార్థనలో ఎంతో నిష్ఠగా పాల్గొంటున్నాం అల్హమ్దుల్లా దానా ధర్మాలు విస్తృత స్థాయిలో చేస్తున్నాం ఇఫ్తార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి తల్లిదండ్రులను సైతం కంటికి రెప్పలా చూసుకుంటున్నాం అల్లాహ్ దాసుల్ని అల్లాహ్ మార్గం వైపు ఆహ్వానిస్తున్నాం అయినా మన కర్మలు అల్లాహ్ సన్నిధానంలో ప్రవేశపెట్టబడడం లేదు ఎందుకో తెలుసా వినండి ప్రవక్త సలల్లాహు అలీ సలం వారు ఏమన్నారు ప్రతి సోమవారం మరియు ప్రతి గురువారం స్వర్గ ద్వారాలు తెరవబడతాయి అల్లాహ్తో పాటు అన్యులను సాటి కల్పించని షిర్క్ చేయని ప్రతి వ్యక్తిని అల్లాహ్ క్షమాభిక్ష పెడతాడు ఓ వ్యక్తికి తప్ప అతను అతనికి అతని సోదరునికి మధ్య పగవుని వారి విషయంలో ఇలా అనబడుతుంది వీరికి గడువు ఇవ్వండి వీరు సంధి చేసుకొని వీరికి వ్యవధి ఇవ్వండి వీరు సంధికి రాని వీరికి గడువు ఇవ్వండి వీరు సంధి చేసుకోని అని నిజంగా సంధికి మించిన సత్కార్యం లేదు స్వయంగా అల్లాహ్ సుభాన ఇలా అంటున్నారు నిశ్చయంగా విశ్వాసులు పరస్పరం సోదరులు కావున మీ సోదరుల మధ్య సంధి చేపించండి స్వయంగా అల్లాహ్ సుభానహోతాల సైతం ఇద్దరు సోదరుల మధ్య సంధి కుదిర్చి ఆ సంధి కుదర్చడానికి అపార అనుగ్రహాలి ప్రసాదించి మరి వారిరువురిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అని వేరొక ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది కాబట్టి నేడే ఈనాడే మనకు మన సోదరులకు మధ్యన ఏదేని విషయంలో వివాదం ఉంటే వారొచ్చి రాజీకి రావాలని ఎదురు చూడ్డం మాని మనమే వెళ్ళి వారితో సంధి చేసుకోవాలి ఈ రమజాను మాసం పూర్తయ్యేలోపు ఏ ధార్మిక కారణం లేకుండా ఎవ్వరితోనూ ఎలాంటి వివాదం ఉండకూడదు మనమే వెళ్ళి వారికి సలాం చేద్దాం ఆ నిమిత్తం అల్లాహ్ నేర్పిన దువాను రమజాను మాసపు చివరి క్షణం దాకా చేస్తూనే ఉందాం రబ్బన వలి ఈమాన్ గిల్లల్ ఆమను రబ్బన రహీం మీన్ మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం అల్లాహే మీకు రక్ష